ఎందుకు మీద ఉన్నది కొట్టండి మొత్తం అసలు ఎవరో చేయడం ఏంటి వాయిస్ రాజిస్టెంట్ పంపించి చూడు వాళ్ళ దగ్గర అడుగు అడుగు లేని పెట్టారు ప్రదీప్ ధ్రువే ప్రదీప్ కుమార్ Mandal level also we are screening them, certified by medical officers. After that screening, here also we are screening them, and after screening is done, they are issued tickets, and after tickets they'll take their food for today's dinner, and for tomorrow the railways will provide the food to them, and after that we have allocated bogies to people from each district. They will board that bogies, and tomorrow I think evening they will reach their destination. After reaching the destination also, they will be again screened. The list of these people to which district they belong, this list will be communicated to each district, and each district in turn, when these people reach there, they will again screen them. If symptoms are found out, so they will be quarantined in institutional quarantine. If not symptomatic, mostly they go to home quarantine. This is the first train from Prakasam district going to any outside state, and maybe this will two more trains will get Uttar Pradesh or Bihar. Like that. And yes, that's it. How many people? How many? We expected 1,448 people, but due to some delays, around 1,200 people will actually travel in this train. So capacity, we wanted to send 1,600, but actually we will.
రేవాకి వెళ్తున్నారు. దీనికి రైల్వే వారు అందరికీ ఒక డిస్టెన్స్గా వాళ్ళకి హెల్త్ చెకప్ చేసి ప్రతి వాళ్ళకి టికెట్స్ ఒకటి ఇష్యూ చేయడం జరిగింది. ఇది మన హెల్త్ పర్పస్ మీద హెల్త్ కూడా చెక్ చేసి వాళ్ళకి ఫుడ్ వాటర్ అరేంజ్ చేయడం జరిగింది. అది కాక డిస్టెన్స్లో విత్ ఎస్కార్ట్తో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బయట జీఆర్పీ వారు మన టికెట్ కలెక్టర్స్ మన రైల్వే అఫీషియల్స్ ఉన్నారు. వీళ్ళందరి ద్వారా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ బండి ఒంగోలు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ట్రైన్. ఈ సుమారు రాత్రి 12 గంటల తర్వాత కదలొచ్చాను అనుకో. ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో వారి సారథ్యంలో ఎవరైతే మైగ్రెంట్ లేబర్గా ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారో వారిని ఈరోజు దాదాపుగా 1250 మందిని స్పెషల్ ట్రైన్ వేసి వారి వారి స్వస్థలాలకి పంపిస్తున్నారు. దానికి కాను వెళుతున్నటువంటి ప్రతి ప్రయాణికుడు ప్రభుత్వానికి ఎంతో సంతోషంగా వందనాలు చెప్పుకుంటూ వాళ్ళని పంపిస్తున్నందుకు వాళ్ళ ఆహ్లాదాన్ని బయలుపరుస్తున్నారు.
రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వారికి మార్గ మధ్యలో అవసరమైనటువంటి భోజనము టికెట్లు మంచినీళ్లు అన్నీ చేశారు పోలీస్ వారు రెవెన్యూ వారు అదే విధంగా ఆయా జిల్లాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఈ పని చేసినందుకు కృతజ్ఞతలు మరి చివరగా రైలు వెళ్లిపోయేటప్పటికి ఎస్పీ గారు కలెక్టర్ గారు వారు కూడా మాట్లాడతారు థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ